నమస్తే అండి, వెల్కమ్ టు గోరు ముద్దలు. మనం తీసుకునే ఆహారంలో అటుకులు మనం రెగ్యులర్గా ఉపయోగించుతాం. బ్రేక్ఫాస్ట్లో పోహాలాగా ఉప్మాలాగా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చాలామందికి అది నచ్చుతుంది. అలాగే దాన్ని పులిహారలాగా కూడా చేసుకుంటూ ఉంటాం. సో దాని నుంచి మనకి చాలా మంచి పోషకాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ అటుకులు ఎంత వర్సటైల్ అంటే మనం బ్రేక్ఫాస్ట్లో పోహాలాగా ఉప్మాలాగా చేసుకోవచ్చు, అలాగే లంచ్లో మనకి దాన్ని నిమ్మకాయ అన్నంలాగా అంటే పులిహారలాగా చేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్లో కట్లెట్ లాగా కూడా చేసుకోవచ్చు. సో నేను అటుకులు ఉపయోగించి ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. సో నేను చేసి చూపించబోయే స్నాక్ రెసిపీ ఏంటంటే అటుకులు కట్లెట్. అటుకులు కట్లెట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. అటుకులు, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, పెరుగు, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేయటమే. సో ఫస్ట్ బౌల్ తీసుకుంటున్నాను. బౌల్లో అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ కట్లెట్ చక్కగా రావాలి అంటే మనం ఏం చేయాలంటే మస్ట్గా కనీసం ఒక 10 నిమిషాలు ఈ పిండిని నానేటట్టుగా మనం పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ అటుకులు తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ మసాలా ఏదైతే ఉందో అది మనం రెడీ చేసుకోవాలన్నమాట. అంటే మంచి టేస్ట్ని ఇచ్చేటువంటి మసాలా. అల్లము యాడ్ చేస్తున్నాను ఫస్ట్. సో అల్లము ఇందులో చిన్న చిన్నగా కొంచెం మనము కొంచెం దంచి వేసేసుకుని పెట్టేసుకుందాము. అల్లం అనేది మనకి మంచి ఫ్లేవర్ ఇవ్వటమే కాకుండా ఏం చేస్తుందంటే అరుగుదల పెంచుతుంది. అరుగుదల పెంచుతుంది అని అందరికీ తెలిసిందే. అరుగుదల ఎలా పెంచుతుంది అని అంటే ఇది తీసుకోవటం వల్ల దీంట్లో ఉన్నటువంటి ఘాటు ఏదైతే ఉందో అది ఏమవుతుంది, మనకి లాలాజలం కొంచెం ఎక్కువ ఊరేటట్టు చేస్తుంది అన్నమాట. డైజెషన్లో ఫస్ట్ పార్ట్ మనకి నోట్లోనే అవుతుంది. మనము ఆహారం తిన్న వెంటనే లాలాజలం వచ్చి సెలైవా వచ్చి అది డైజెస్ట్ ఫుడ్ డైజెస్ట్ అవ్వటం అనేది మొదలు పెడుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట డైజెషను. అలాగే అల్లం ఒక యాంటీ బ్యాక్టీరియల్ లాగా కూడా పనిచేస్తుంది. పసుపు మనకి ఎలాగ ఉపయోగపడుతుందో అదేవిధంగా పనిచేస్తుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇది పెయిన్స్ తగ్గిస్తుంది అన్నమాట. ముఖ్యంగా పెద్దవాళ్ళకి కాళ్ళు నొప్పులు లేకుంటే నడువు నొప్పి, ఈ మోకాలు నొప్పి ఇలాగుంది అనుకోండి, అల్లాన్ని చక్కగా ఇంత ముద్ద దంచేసేసి వేడి నీళ్ళు వేసేసి చక్కగా బాయిల్ చేసి ఆ వాటర్ కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటుంటే పెయిన్స్ రిలీఫ్ అవుతుంది. ఈవెన్ తలనొప్పులు కూడా తగ్గుతూ ఉంటాయి. సో అల్లం ముక్కలు వేసేసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇందులో మనకి ఇందులో ఈ టేస్ట్కి కారము పచ్చిమిర్చే కాబట్టి కరెక్ట్గా సరిపడ్డంతా వేసేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర. సో అంటే మనం చాలా మెత్తగా నూరిన అవసరం లేదు వీటిని, ఎందుకంటే అది నవలుతున్నప్పుడు ఆ టేస్ట్ రావాలంటే కొంచెము కచ్చా పిచ్చా కానీ ఇట్లా ఈ విధంగా మనము దంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉప్పు, సరిపడ్డ ఉప్పు. సో మనము నీళ్లు వేసి కలపము, పెరుగు వేసి కలుపుతామన్నమాట. సో పెరుగు యాడ్ చేస్తున్నాను. అల్లము, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసి కలిపేటప్పటికి అసలు ఎంత చక్కటి మంచి రిఫ్రెషింగ్ స్మెల్ వస్తుందంటే, అంటే పెరుగుతో కలిసేటప్పటికి ఇంకా చక్కటి రిఫ్రెషింగ్ స్మెల్ వస్తుంది. సో అదే చాలా అపెటైజింగ్గా ఉంటుంది. పిల్లలకి మీరు చేస్తున్నప్పుడు ఆల్వేస్ నేను చెప్తా ఉంటాను, మీరు చేస్తున్నప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయమనేసి వాళ్ళకు కూడా ఒక చిన్న బౌల్ ఇచ్చి ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసి కలపమని చెప్పేయాలన్నమాట. సో ఇలా కలిపేస్తాం కదా, దీన్ని ఏం చేయాలంటే ఇంకా అంటే మనకి ఈ అటుకులు ఇంకా కొంచెం ఫ్లేకీ ఫ్లేకీగా ఉంటాయి కదా, కొంచెం సేపు మనము దీన్ని ఇలా కలిపేసేసి చక్కగా నానబెట్టేసామనుకోండి మెత్తపడుతుంది. అప్పుడు మనము దాన్ని చక్కగా కట్లెట్స్ లాగా చేసుకుని వేయించుకోవచ్చు.
ఈ విధంగా చక్కగా కలిపేసాను. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఒక 5 to 10 minutes అయిన తర్వాత మన కట్లెట్స్ రెడీ చేసుకుందాం. సో మనము కలిపి పెట్టుకున్న అటుకులు కట్లెట్స్కి కలిపి పెట్టుకున్న పిండి అంటే మనము అటుకులు అన్ని ఇంగ్రీడియంట్స్ పెరుగుతో కలిపి పెట్టామన్నమాట. ఇక్కడ చక్కగా నానుతా ఉంది. సో మనము స్టవ్ వెలిగించి ప్యాన్ రెడీ చేసేసుకుందాము. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము వీటిని ఏంటంటే చక్కగా కట్లెట్స్ రౌండ్గా కట్లెట్స్ లాగా చేసుకుని వేయించేసుకోవటమే అన్నమాట. సో మనము ఈ ప్యాన్ హీట్ అయ్యే లోపల ఇవి మనం రెడీ చేసే లోపల అటుకుల గురించి కొంచెం చెప్పాలి. అటుకులు మామూలుగా మనం అది చాలా సాటిస్ఫైయింగ్ స్నాక్ అవుతుంది అన్నమాట. ఏదైనా అటుకులతో మనం తిన్నామనుకోండి, ఉట్టి అటుకుల్లో పాలు వేసుకుని అరటిపండు వేసుకుని కలుపుకొని తిన్నా, జస్ట్ ఉప్మాలాగా చేసుకుని తిన్నా, లేదంటే పులిహారలాగా చేసుకుని తిన్నా, ఇలా స్నాక్ లాగా చేసుకుని తిన్నా కూడా అటుకులు అనేవి చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దాంట్లో మనకి స్టార్చ్ ఉంటుంది, అంటే బియ్యంని మనము అటుకుల్లాగా తయారు చేస్తాం కాబట్టి అందులో ఉన్నటువంటి స్టార్చ్ మనకి చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అటుకుల్లో ఐరన్ కంటెంట్ అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే బి వైటమిన్స్ అనేవి బియ్యం కంటే ఎక్కువగా బి వైటమిన్స్ ఉంటుంది, బియ్యం కంటే ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఇందులో ఉంటుందన్నమాట. సో అందుకోసం అనేసి, ఎందుకంటే ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ బాయిల్ అయ్యి అంటే వడ్లు బాయిల్ అయిన తర్వాత అటుకుల ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి బి వైటమిన్స్ అనేవి చక్కగా సేవ్ అవుతాయి, అలాగే ఐరన్ కూడా ఇందులో చక్కగా సేవ్ అవుతుంది. సో పిల్లలకి ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ అనేది మోస్ట్ కామన్గా ఉంటుంది. ఎస్పెషలీ పిల్లలకి పొట్టల పురుగులు ఉన్న పిల్లలకి అయితే డెఫినెట్గా ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. పాలిపోయినట్టు, నీరసంగా ఉన్నట్టు, జుట్టు రాలిపోతున్నట్టు, జుట్టు తక్కువగా ఉన్నట్టు, నీరసంగా ఉన్నట్టు, అంటే ఎక్కువ చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అట్లా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు. అలాంటి పిల్లలకి ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే చాలా చక్కగా ఉంటుంది. సో ప్యాన్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ పిండి కూడా చక్కగా నానిపోయింది కదా, ఇది ఇలా చక్కగా గట్టి పడిపోయింది. దీని ఏంటంటే మనము నీట్గా కలిపేసుకుని కట్లెట్స్ లాగా చేసేసుకుని రెడీ చేసేసుకోవటం. సో ఫస్ట్ ఇట్లాగా ఉండలాగా చేసుకుని ఫస్ట్ కొన్ని అన్ని 2-3 ఉండలు చేసేస్తాను. సో అన్నీ మనము ఒకేసారి కాల్చుకోవచ్చు. సో మనము ఈ అటుకుల మిశ్రమం వాటర్తో కలపకుండా మనం ఏం చేసామంటే పెరుగుతో కలిపామన్నమాట. పెరుగు కలిపేటప్పటికి ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనకు పెరుగన్నం ఎలాగుంటుందో అదేవిధంగా ఇది అంత మంచి పోషకాలు ఇస్తూ ఉంటుంది. అంటే కాల్షియం కూడా ఇందులో యాడ్ అయిపోతుంది పెరుగు కాబట్టి. ఆఫ్కోర్స్ పెరుగు అనగానే మనకి గుడ్ బ్యాక్టీరియా తప్పనిసరిగా గుర్తు రావాలి కాబట్టి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అలాగే మంచి క్వాలిటీ ప్రోటీన్ అనేది పెరుగులో ఉండటం అనేది ఉందన్నమాట. సో అన్నీ రెడీ అయిపోయినాయి కదా. సో కొంచెం ఇట్లా మధ్యలో చాలా రుచికరంగా ఉంటాయి. పెరుగు వేసేటప్పటికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అన్నమాట అటుకులకి, చాలా చక్కగా ఉంటుంది. అందులో మనం ఇందులో పచ్చిమిర్చి, కొత్తిమీరలో కూడా మనకి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ చాలా చక్కగా ఉంటుంది. ఇంకా ఇందులో మనం కరివేపాకు కలుపుకోవచ్చు, లేకుంటే పుదీనా కలుపుకోవచ్చు, డిఫరెంట్ ఫ్లేవర్స్ అవుతాయి. మనం ఎప్పుడైతే ఆకుల్ని డిఫరెంట్ ఆకులు యాడ్ చేస్తామో డిఫరెంట్ ఫ్లేవర్స్ కింద రెడీ అయిపోతాయి అన్నమాట. సో అలాగా మీరు డిఫరెంట్ ఈచ్ టైం చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చేటట్టుగా ఒకసారి పుదీనా, ఒకసారి కొత్తిమీర, ఒకసారి కరివేపాకు ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. సో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సో రెండు వైపులా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అటుకులు అనేవి ఆల్రెడీ మనకి డైరెక్ట్గా తినే వస్తువు, తర్వాత మనం ఇందులో యాడ్ చేసినవన్నీ కూడా మనము ఫ్రెష్గా తినేయచ్చు. సో పెరుగు కూడా సో కొంచెం అంత నైస్ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేస్తే సరిపోతుంది. దీన్ని చక్కటి చట్నీతో కానీ, లేకుంటే పెరుగునే మళ్ళీ మనం తాలింపు చేసుకుని పెరుగుతో కానీ, లేకపోతే సాసెస్ అంటే టమాటో సాస్తో కానీ అలా తీసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది.
రెండు వైపులా చక్కగా కాలిపోయినాయి కదా, మనం వీటిని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చాలా సింపుల్, చాలా ఈజీ, అట్ ద సేమ్ టైం మంచి పోషకాలు వచ్చేస్తాయి, మంచి ఎనర్జీ వస్తుంది, మంచి ప్రోటీన్ వస్తుంది, అలాగే ఐరన్, కాల్షియం ఈ రెండు కూడా ఇందులో ఉంటుంది. పెరిగే పిల్లలకి ఐరన్, కాల్షియం అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఐరన్ కంపల్సరీ ఉండాలి చక్కగా పెరగాలంటే, అలాగే బోన్స్ లెంత్ పెరగాలంటే కాల్షియం కంపల్సరీ ఉండాలి. సో పెరుగు యాడ్ చేయటం వల్ల మనకి పోషకాలన్నీ వచ్చేస్తాయి. సో మీరు కూడా పిల్లలకి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంది. సో అటుకులు కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. అటుకులు కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: అటుకులు, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, పెరుగు, నూనె. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అటుకులు వేసి ఆ తర్వాత అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీరను దంచుకొని ఆ మసాలాను అటుకుల్లో వేసి తర్వాత కొద్దిగా ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకొని కాసేపు నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది వేడైన తర్వాత నానబెట్టిన మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకుని నూనెతో రెండు వైపులా వేయించుకోవాలి. అలా వేగిన పదార్థాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే అటుకుల కట్లెట్స్ రెడీ. చూసారు కదండి అటుకుల కట్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనం పెరుగు కలిపినందుకు అది చక్కగా చాలా మంచి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. రెగ్యులర్ కట్లెట్ కాకుండా పిల్లలు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, చాలా బలవర్ధకం కూడా. మీరు కూడా మీ పిల్లలకి ఇది చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.